హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 320. ఈరోజు డేట్ మనకి నవంబర్ 22, 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్మార్ట్ ఫోన్ డిస్ప్లేస్లో రీఫ్రెష్ రేట్ అంటే ఏంటి, అలాగే ఫ్రేమ్స్ ఫర్ సెకండ్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, అలాగే మనం రెగ్యులర్గా వాడుతున్న స్మార్ట్ ఫోన్స్లో 60Hz డిస్ప్లేకి, అలాగే ఇప్పుడు మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే 90Hz డిస్ప్లేకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ మనకి ఎలా కనిపిస్తుంది, అలాగే గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఈ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండి. అలాగే రోజులాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేనేదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి షోమీ నుంచి. షోమీ ఈరోజు మన ఇండియాలో వాళ్ళ ఓన్ కీబోర్డ్ అప్లికేషన్ మింట్ కీబోర్డ్ ఉంది కదా, ఈ మింట్ కీబోర్డ్కి వీళ్ళు బీటా ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మొత్తం కూడా వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వెబ్సైట్లో షేర్ చేశారు. ఆ కమ్యూనిటీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేయండి. అలాగే దాంట్లో బీటా ప్రోగ్రామ్లోకి ఎలా జాయిన్ అవ్వాలనేది కూడా వాళ్ళు ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ ద్వారా మీరు బీటా ప్రోగ్రామ్లోకి సైన్ ఇన్ అవుతారు. అలాగే ఒక 1 అవర్ తర్వాత మీకు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మింట్ కీబోర్డ్ కింద లాస్ట్లో మీకు జాయిన్ బీటా అనేది ఒక చూపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, లేటెస్ట్ ఫీచర్స్ మొత్తం కూడా మీకు అప్డేట్ అయితే అవుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ని యాడ్ చేశారు, నేను ఆల్రెడీ అప్లై చేశాను, అలాగే నాకు అప్డేట్ కూడా వచ్చింది. అయితే మనం రెగ్యులర్గా జీబోర్డ్ వాడుతుంటాం, అలాగే తెలుగు టైపింగ్ కోసం గూగుల్ ఇండిక్ కీబోర్డ్, ఈ రెండు కీబోర్డ్స్ ప్యారలల్గా వాడుతుంటాం కదా, అలా కాకుండా ఈ రెండు కలిపి ఉన్న ఫీచర్స్ మింట్ కీబోర్డ్లో ఉంటాయి. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, డిజైన్ కూడా చాలా బాగానే ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వివో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో వివో U20ని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. ఇది లాస్ట్ టైం వచ్చిన వివో U10కి ఒక సక్సెసర్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి, 4GB + 64GB వేరియంట్ ప్రైజ్ 11,000 రూపాయలు పెట్టారు, అలాగే 6GB + 64GB వేరియంట్ ప్రైజ్ 12,000 రూపాయలు పెట్టారు. ఇది ఈ మంత్ 28వ తారీఖు నుంచి మనకి సేల్లోకి రానుంది అమెజాన్ ద్వారా. అయితే ఫస్ట్ సేల్లో ఎవరైతే దాన్ని కొంటారో వాళ్ళకు ఒక ఇన్స్టాంట్గా 1,000 రూపాయలు డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అంటే మీకు అల్టిమేట్గా ఫస్ట్ వేరియంట్ అంటే 4GB + 64GB వేరియంట్ ప్రైజ్ 10,000 రూపాయలకి అయితే వస్తుంది. సో 10,000 రూపాయల బడ్జెట్లో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 6.53 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మీద మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. అయితే ఈ డిస్ప్లేని వీళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చారనేది క్లారిటీ అయితే లేదు. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ వాడారు. ఇది మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో వాడిన ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అదే ప్రాసెసర్. అలాగే దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. సో 3 కెమెరాల్లో ఫస్ట్ మనకి 16MP కెమెరా, దీని అపర్చర్ F1.8 ఉంటుంది. రెండోది మనకి 8MP కెమెరా, ఇది అల్ట్రా వైడ్ లెన్స్, సో దీంతో మనకి 120 డిగ్రీస్ వైడ్ యాంగిల్ని కవర్ చేయగలదు. మూడోది మనకి 2MP కెమెరా, ఇది మనకి మ్యాక్రో లెన్స్ అని తెలుస్తుంది. ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 18W సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇది మనకి అండర్నైన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఫన్ టచ్ వాయిస్తో వస్తుంది. సో 10,000 రూపాయల బడ్జెట్లో అంటే ఫస్ట్ సేల్ వరకు ఇది 10,000 రూపాయలకి అయితే ఉంటుంది కాబట్టి 10,000 రూపాయల బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చు, బాగానే ఉంటుంది ఫోను. కానీ అక్కడ మనకి టఫ్ కాంపిటీషన్ అయితే ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, Realme 3 Pro ఉంది, Redmi Note 8 ఉంది, ఇలాంటి కొన్ని ఫోన్స్ ఉన్నాయి. కాకపోతే దీంట్లో ప్రాసెసర్ వాటిలో కంపేర్ చేస్తే కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది, మంచి ప్రాసెసర్ అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో త్వరలోనే వాళ్ళకి సంబంధించిన ఓన్ ప్రాసెసర్ని లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రేడ్ మార్క్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది, దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. అయితే దీనికి ఇనీషియల్గా వీళ్ళు డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు దీని పేరు మాత్రం OPPO M1 అని మాత్రమే పెట్టారు. సో ఇది బయటకు వచ్చిన తర్వాత దాని పేరు వేరేలాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది వాళ్ళ ఫోన్స్ కోసం వాళ్ళు తయారు చేసుకున్న ఓన్ ప్రాసెసర్ అని తెలుస్తుంది. మేబీ దీంట్లో కూడా ఆర్మ్ కోర్సే ఉంటే వేరే ఆప్షన్ అయితే లేదు కాబట్టి, సో వీళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఒక ప్రాసెసర్ అయితే తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి MWC 2020లో షోకేజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది.
కౌంటర్ పాయింట్ ఈరోజు మన ఇండియాలో క్వార్టర్ 3 2019 కి సంబంధించిన స్మార్ట్ ఫోన్ షిప్పింగ్కి సంబంధించిన డేటాని షేర్ చేసింది. క్వార్టర్ 3 అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఈ 3 నెలల్లోనే ఇండియాలో ఇప్పటివరకైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దాదాపు 46% షిప్మెంట్స్ అనేది కేవలం ఈ 3 నెలల్లోనే అయిందని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు ఇండియాలో 2019లో అమ్మిన మొత్తం స్మార్ట్ ఫోన్స్లో 46% స్మార్ట్ ఫోన్స్ మొత్తం కూడా మనకి ఈ 3 నెలల్లోనే మార్కెట్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. ఇదే క్వార్టర్ 3 2018లో కంపేర్ చేస్తే దగ్గర 55% గ్రోత్ అనేది ఉందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఆన్లైన్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, సో వీళ్ళ మార్కెట్ షేర్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్లిప్కార్ట్ ఏకంగా 57% మార్కెట్ని ఆక్యుపై చేస్తుందని తెలుస్తుంది. అలాగే అమెజాన్ మనకి 33%, అలాగే మనకి షోమి వాళ్ళ ఓన్ స్టోర్ ఉంది కదా MI.com, ఇదేమో మనకి 9%తో థర్డ్ ప్లేస్లో ఉందని తెలుస్తుంది. అలాగే ఇండివిజువల్ బ్రాండ్స్కి వెళ్తే మాత్రం మనకి మిడ్ రేంజ్ లెవెల్ వరకు స్మార్ట్ ఫోన్ షిప్పింగ్స్లో షామి టాప్లో ఉందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్తే మాత్రం వన్ ప్లస్ టాప్ లో ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఓన్లీ ఈ 3 మంత్స్ లోనే ఇంత గ్రోత్ అనేది వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి మనకి ఈ ఫెస్టివ్ సీజన్స్ అనేవి నడుస్తున్నాయి కదా, మార్కెట్ అనేది చాలా బాగా అయిందని మనకు కూడా క్లియర్ గానే అర్థమవుతుంది. షోమీ నుంచి త్వరలోనే మనకి ఒక డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ కూడా రాబోతుంది. అంటే ఇది ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కాదు, మనకి ఫ్రంట్ సైడ్ ఒక స్క్రీన్ ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక స్మాల్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనకి వివో తీసుకొచ్చింది, అలాగే మనకి మీజో తీసుకొచ్చింది, ఇలాంటి కొన్ని కంపెనీలు తీసుకొచ్చినాయి కదా. సో బ్యాక్ సైడ్ మనకు ఒక చిన్న డిస్ప్లే అనేది ఉంటుంది, దాంట్లో మనకి మేజర్గా నోటిఫికేషన్స్ ఏమి వస్తున్నాయి, క్లాక్ ఉంటుంది, అలాగే కొన్ని బేసిక్ ఫంక్షనాలిటీస్ మొత్తం కూడా అక్కడ మనకి చూపిస్తుంటుంది కదా. సో ఇలాంటి డిజైన్తో ఒక స్మార్ట్ ఫోన్ని తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన డిజైన్ లీక్, అలాగే దీనికి సంబంధించిన ఒక పేటెంట్ లీక్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఇది మీమిక్స్ 4 అవుతుందేమో అని అనుకుంటున్నారు. మీమిక్స్ ఆల్ఫా అనేది మనకి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కదా, సో అలా కాకుండా మీమిక్స్ 4 కూడా త్వరలోనే రాబోతుందని ఇంతకుముందు మనకి కన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. సో మేబీ ఇది మీమిక్స్ 4 అవుతుందా లేకపోతే ఇంకేదైనా కొత్త స్మార్ట్ ఫోన్ అవుతుంది అనేది క్లారిటీ అయితే లేదు. యాపిల్ కంపెనీ యునైటెడ్ స్టేట్స్, అలాగే యునైటెడ్ కింగ్డమ్, అలాగే ఆస్ట్రేలియా, ఈ 3 రీజియన్స్లో ఉన్న వాళ్ళ వెబ్సైట్స్లో ప్రొడక్ట్ కింద మనం రివ్యూ రాసే ఆప్షన్ ఉంటుంది కదా, అంటే 1 to 5 స్టార్ ఇచ్చి ఆ తర్వాత మనకు సంబంధించిన ఏదైనా సజెషన్ కానీ రివ్యూ కానీ మనం రాస్తూ ఉంటాం కదా, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం అలాగే రాస్తూ ఉంటాం కదా. సో ఈ ఆప్షన్ టోటల్గా వీళ్ళు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వీళ్ళు రిమూవ్ చేశారని ఈరోజు ట్విట్టర్లోను అలాగే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాపిల్ మీద ట్రోలింగ్ అనేది నడుస్తుంది. సో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అంటే అసలు అక్కడ జనరల్గా ఎవరైనా సరే ప్రొడక్ట్ కొనాలనుకుంటే దాని కింద ఫస్ట్ మనం ఏం చేస్తాం మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వెళ్ళిన దాని కింద మనకి కెమెరాకి సంబంధించిన రివ్యూ ఎలా ఉంది, డిస్ప్లేకి సంబంధించిన రివ్యూ ఎలా ఉంది, ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. అదంటే కొంచెం యూజర్కి ఇంకా ఈజీ అవుతుంది సో ఈ ఫోన్ కొనాలా లేదా అనేది. కానీ యాపిల్ మాత్రం అంత పెద్ద కంపెనీ అయ్యి ఉండి సో ఇలా ఒక ఆప్షన్ టోటల్గా అసలు వితౌట్ ఇంటిమేషన్ తీసేయడంతో ఇప్పుడు ట్విట్టర్లో దీనికి సంబంధించిన కొంచెం దుమారమే వస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో, అది ఉంచొచ్చా లేదా, అంటే రివ్యూస్ అనేది యూజర్స్ రాయొచ్చా లేదా, అది రాస్తే మంచిదా కాదనేది దీని గురించి మీరేమనుకున్నారని కింద కామెంట్స్లో కూడా రాయండి. రియల్మీ 2 డేస్ బ్యాక్ మన ఇండియాలో రియల్మీ X2 2 ప్రోని లాంచ్ చేసింది కదా, ఇదే రియల్మీ నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోను. 30,000 రూపాయల బడ్జెట్లో దీన్ని లాంచ్ చేశారు. అయితే దీనికి సంబంధించిన కలర్ వైస్ 7 అప్డేట్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ని ఈరోజు మాధసేత్ ట్విట్టర్లో షేర్ చేశారు. యాక్చువల్గా ఒప్పో నిన్న చైనాలో కలర్ వైస్ 7ని లాంచ్ చేసినప్పుడు రియల్మీ X2 ప్రోకి అప్డేట్ అనేది మనకి ఏప్రిల్లో వస్తుందని చెప్పి వాళ్ళు ఒక రోడ్ మ్యాప్లో మనకి డీటెయిల్స్ అనేది షేర్ చేశారు. కానీ నిన్న సాయంత్రం మనకి చైనాలో ఇంకొక న్యూస్ కూడా వాళ్ళు మోడిఫై చేసి చెప్పారు. అదేంటంటే December 18th మనకి దీనికి సంబంధించిన ఫస్ట్ బీటా అప్డేట్ అనేది రియల్మీ X2 ప్రోకి తీసుకురాబోతున్నట్టు వీళ్ళు చైనాలో కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో దీన్ని ఈరోజు మన ఇండియాలో కూడా కన్ఫర్మ్ చేస్తూ మాధసేత్ ఇంకొక ట్వీట్ని కూడా షేర్ చేశారు. సో ఇది మనకి నెక్స్ట్ మంత్లోనే అంటే డిసెంబర్లోనే దీనికి సంబంధించిన ఫస్ట్ బీటా అనేది రాబోతుందని ఈరోజు మాధసేత్ కూడా మన ఇండియన్ వేరియంట్ కూడా వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇది కూడా అఫ్కోర్స్ మనకి December 18th మన ఇండియాలో కూడా ప్యారలల్గా దీనికి సంబంధించిన కలర్ వైస్ 7 అప్డేట్ అనేది చూసే అవకాశం అయితే ఉంటుంది. షోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ డిసెంబర్లోనే మనకి రెడ్మీ K30ని లాంచ్ చేయబోతున్నట్టు లీజన్ అఫీషియల్గా మనకి మొన్న డెవలపర్ కాన్ఫరెన్స్ 2019లో అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించిన ఈరోజు కొన్ని లైవ్ ఇమేజెస్ అనేవి బయటకు వచ్చినాయి. అఫ్కోర్స్ దీంట్లో మనకి తెలిసిందే ఇది మనకి ఫుల్ లెంత్గా బెజల్లెస్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే ఇన్స్క్రీన్ కెమెరాస్తో ఇది మనకి రాబోతుందని ఆల్రెడీ మనకి తెలిసిందే కదా. సో దీనికి సంబంధించిన లైవ్ ఇమేజ్ రియల్ లైఫ్ ఇమేజెస్ అనేవి ఈరోజు
ఈరోజు మనకి బయటకు వచ్చినాయి. అయితే దీంట్లో డిఫాల్ట్గా మనకి MIUI 11తోనే ఈ ఫోన్ అనేది రాబోతుంది, అక్కడ మనకి క్లియర్గానే అర్థమవుతుంది. అలాగే దీంట్లో ఉన్న ప్రాసెసర్ గురించి మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్లో దీనికి సంబంధించిన లీక్స్ ప్రకారం మనకి మీడియాటెక్ M70తో తీసుకురాబోతున్నట్టు వాళ్ళు అప్పట్లో రెడ్మీ జనరల్ మేనేజర్ లూ వీబింగ్ చెప్పారు కదా, మనకి 5G రాబోతుంది. ఆ తర్వాత ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 735 ప్రాసెసర్తో రాబోతుందని మళ్ళీ నిన్న వీళ్ళు కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. కాకపోతే ఈరోజు మనకి బయటకు వచ్చిన లైవ్ ఇమేజెస్లో మాత్రం అక్కడ జీపీయూని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి జీపీయూ అడ్నో 618 ఉంది. 618 జీపీయూ మనకి స్నాప్డ్రాగన్ 730G ఉంటుంది, కానీ 735లో మాత్రం అడ్నో 620G ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకేమో 618G అయితే కనిపిస్తుంది. అసలు ఇదంతా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. అలాగే షామీ మన ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ఈరోజు ట్విట్టర్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ని షేర్ చేశారు. సో త్వరలోనే మన ఇండియాలో వీళ్ళు 100W చార్జర్లో సపోర్ట్తో ఒక ఫోన్ని తీసుకురాబోతున్నట్టు నేను కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఇది త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేయాలా వద్దా అని నేను ఒక క్వశ్చన్ రూపంలో అడిగారు. సో 100W చార్జర్తో మనకి 4000mAh బ్యాటరీ అనేది కేవలం 17 నిమిషాల్లో మాత్రమే అవుతుంది. సో అలాగే ఇది కూడా మనకి ఏదైతే ఇవాళ మనకి బయటకు వచ్చిన లీక్ ప్రకారం ఇమేజెస్లో అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, ఇది 120Hz డిస్ప్లేతో ఇది రాబోతుంది. అయితే దీనికి బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, అలాగే ఫ్రంట్ సైడ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతుంది. సో ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అసలు ఇదంతా ఏంటనే తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి రెడ్మీ K30కి సంబంధించిన చైనీస్ 3C సర్టిఫికేషన్ కూడా మనకి ఈరోజు బయటకు వచ్చింది. ఆ చైనీస్ 3C సర్టిఫికేషన్లో మనకి రెడ్మీ K30 అనేది కేవలం 30W చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మరి వీళ్ళు డిసెంబర్లో ఒక ఫోన్ అయితే లాంచ్ చేస్తామని చెప్పారు. K30 అయితే అక్కడేమో 30W అని చూపిస్తుంది, ఇక్కడేమో అడ్నో 618 మనకు చూపిస్తుంది, వాళ్ళేమో 735 అన్నారు. మను కుమార్ జైన్ ఏకంగా 100W ఛార్జర్ అన్నారు. ఇక్కడ మనకి టోటల్గా ఒక 2 ఫోన్లకు సంబంధించిన కన్ఫ్యూజన్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అయితే గీతే ఒకటనే లాంచ్ అవ్వాలి, అది 30W 100W అనే కన్ఫర్మేషన్ అయితే లేదు. పోనీ ఇంకేదైనా సెకండ్ ఫోన్ లాంచ్ అయితే దాంట్లో 100W తీసుకొస్తారా క్లారిటీ అయితే లేదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే రెడ్మీ K30లో మనకి కేవలం 30W మాత్రమే ఉంటుంది, K30 Pro మాత్రం 100W చూసే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకున్నాను. సో దీని గురించి అఫీషియల్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది డిసెంబర్లోనే బయటకు వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్టర్లో మీకు ఒక మంచి గ్యాలరీ లాకర్ అంటే గ్యాలరీ వాల్ట్, అలాగే యాప్ లాకర్, యాప్ లాక్ చేసుకోవచ్చు అలాగే గ్యాలరీని కూడా లాక్ చేసుకోవచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ యాప్ లాకర్ అలాగే గ్యాలరీ లాకర్ ప్రో. దీని ప్రైస్ 30 రూపాయలు, ఇది ఈరోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.4 ఉంది, 3.0MB ఉంది, అంటే 3MB అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.